జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ నగర్ ప్రపంచంలో ఎక్కడా లేని వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఉన్నాయి ఎనిమిదేళ్ల వంట గ్యాస్ ధరలు నాలుగు రేట్లు పెంచి పేదల వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదు మహిళలను కష్టాలకు గురిచేస్తే లక్షలాదిగా ఢిల్లీకి తరలివచ్చి కేంద్రంపై పోరాటం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిప్ మేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్థాయిలో పెంచిన గ్యాస్ ధరలపై ధర్నా వంట గ్యాస్ ధరల పెంపుపై బగ్గుమన్న మహిళలు పెద్ద ఎత్తున హాజరైన మహిళలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేంద్రం మెడలు వంచి అయినా గ్యాస్ ధరలు తగ్గిస్తాం ఎక్సైజ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రపంచంలో ఎక్కడా లేని వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఉన్నాయని ఎక్సైజ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఎనిమిదేళ్ల వంట గ్యాస్ ధరలు నాలుగు రేట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన తెలిపారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిప్ మేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో పెంచిన గ్యాస్ ధరలపై ధర్నాలో ఆయన పాల్గొన్నారు వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదన్నారు ఎనిమిదేళ్లలో గ్యాస్ ధరలు దాదాపు నాలుగు రేట్లు పెంచారని రెండు పేల పద్నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా ఇప్పుడు పదకొండు వందల రూపాయలకు పైగా దాటిందని సబ్సిడీగా ఇస్తున్న రెండు వందల నలబై రూపాయలను దశలవారీగా ఎత్తేసి పేదలపై ఊహించని భారం మోపారని మంత్రి తెలిపారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతీరుతి పవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండి తెలియజేసింది మరోవైపు రాజస్థాన్లోని కైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని తెలిపింది వీటన్నిటి ప్రభావంతో జమ్మూ కాశ్మీర్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఒడిశా రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది నైరుతి తీరుతి పవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత మూడు నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతూ ఉన్నాయి ఏకనాటిగా కురుస్తున్న వానలతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి నావిపేట మండలం జొన్నపల్లి పెద్ద చెరువు పెద్ద అలుగు పారుతుంది గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున అలుగు పారలేదని స్థానికులు చెబుతూ ఉన్నారు మండలంలోని లింగాపూర్ వారులో వరద ఉధృతికి తుంగిని మాటు కాల్వకు పలుచోట్ల గండిపడి నీరు సుమారు వంద ఎకరాల పంట నీట మురిగింది శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది మరోవైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షులు కోటాబాయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు ఈ మేరకు ఆ దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడించాయి అధ్యక్షులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గొట్టాబాయా నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారు దానికి సంబంధించిన చిత్రాలు అక్కడ మీడియాలో ప్రసారమయ్యాయి గత కొద్ది నెలలుగా ఈ ద్వీప దేశం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది అధ్యక్షుడు రాజీనామాను డిమాండ్ చేస్తూ కొలంబో వీధుల్లో శనివారం నిరసనకారులు భారీ ర్యాలీకి దిగినారు పోలీసులు కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన క్రమంలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు వారంతా శ్రీలంక జెండాలు హెల్మెట్లు ధరించి అధ్యక్షుడు అధికార నివాసం చుట్టుముట్టారు వారిని అదుపు చేసేందుకు పోలీసులు గా కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది బారికేడ్లను నివాసంలోకి దూసుకెళ్లారని మీడియా వర్గాలు వెల్లడించాయి శ్రీనగర్ పవిత్ర అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో చోటు చేసుకున్న ఆకస్మిక వరద బీ మృతుల సంఖ్య పదహారుకు చేరింది మరో నలబై మంది వరదల్లో గల్లంతవగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ అశుల్ కర్వాల్ శనివారం వెల్లడించారు ప్రస్తుతానికి ఘటనా ప్రాంతంలో కొండ చర్యలు ఏమి విరిగిపడటం లేదని అయితే ఎడదరిపి లేకుండా వర్షం కురుస్తుందని తెలిపారు కానీ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేదు అన్నారు ఎన్డీఆర్ఎస్ తో పాటు భారత సైన్యం ఎన్డీఆర్ఎస్ సిఆర్పిఎస్ ఇతర భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఆకస్మికంగా సంభవించిన వరద కారణంగా అమర్నాథ్ గుహ వద్ద వేలాది మంది చిక్కుకుపోయారు ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల మంది యాత్రికులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వందల వరదల కారణంగా దాదాపు అరవై ఐదు మంది గాయపడ్డారు వారిని వాయుసేన విమానాల్లోకి ఆసుపత్రిలోకి తరలించారు దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని మంచులింగాన్ని దర్శించుకునేందుకు జూన్ ముప్పై నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే విడతల వారీగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ యాత్రకు బయలుదేరుతారు అయితే శుక్రవారం సాయంత్రం ఈ క్షేత్రానికి సమీపంలో ఒకసారిగా కుండపోతే వర్షం కురవడంతో వరద పోటెత్తింది చూస్తుండగానే కొండలపై నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది కొండలపై నుంచి పెద్ద ఎత్తున రాళ్లు బురద కొట్టుకొచ్చాయి ఆ పక్కనే ఉన్న బెల్ నొక్కడం మర్చిపోవద్దు